కలకండా వేసి డ్రై ఫ్రూట్స్తో కజ్జికాయలు తయారు చేశాను నార్మల్ కజ్జికాయల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి దీపావళికి ఈ విధంగా తయారు చేసి చూడండి లెటర్ స్టార్ట్ ద వీడియో వెల్కమ్ బ్యాక్ టు దాసరాజ్ కిచెన్ నేను కజ్జికాయలకి ముందుగా పైపిండికి ఇలా ఒకటిన్నర కప్పు మైదా తీసుకుని కొద్దిగా సాల్ట్ సోడా ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యిని ఈ పిండికి ఇలా పట్టేటట్లు ఇలా రబ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మన పిండిని తీసుకున్న దాన్ని బట్టి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కదా పిండి అలాగ హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతాయండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒకసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక నాప్కిన్ కానీ లేకపోతే చిన్న కజ్జీ అయినా సరే తీసుకుని ఈ విధంగా కవర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక చపాతికి ఎంత అవసరం అని తీసుకుని మిగిలింది కవర్ చేసి పెట్టేసుకోవాలి అతుక్కోకుండా ఉండడానికి కొద్దిగా పొడిపిండిలో ఇలా చల్లుకుంటే ఇలా చేసేసుకోవాలి ఈ విధంగా ఉండాలండి రోటీ మరీ పలుచుగాను ఉండకూడదు విధంగా మరీ తిక్కుగాను ఉండకూడదు నేను ఇక్కడ మౌల్డ్ నా దగ్గర లేదు అందుకని మూతతో ఇలా కట్ చేస్తున్నాను అంటే మూత కట్ చేయడం వల్ల అన్నీ ఈవెన్గా ఒకే షేప్లో ఒకే సైజు వస్తాయి అనమాట కజ్జికాయలు ఈ విధంగా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్కి బాదం పప్పు పప్పు ఒక స్పూను బాదం పప్పు ఒక స్పూను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని ఇలా పక్కన ఉంచేసుకోవాలి నెక్స్ట్ పచ్చి కొబ్బరి కానీ మీ దగ్గర లేకపోతే డ్రై కోకోనట్ పౌడర్ అన్నా వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుని కోకోనట్లో లో ఉండే తడిదాన్ని ఉంటుంది కదండి అది పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కళాఖండ వేసుకోవాలి ఇందులో మీరు పావన్న వేసుకోవచ్చు ఇంట్లో మిగిలిన కళాఖండా స్వీట్ ఉంటే అది యాడ్ చేసి కలుపుతున్నానండి నేను అందుకని ఇంక స్వీట్ యాడ్ చేయలేదండి ఇందులో అలాగే రెండు టేబుల్ స్పూన్లో డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ నానే వరకు ఉంచుకోవాలి ఇలా నానిపోయిన తర్వాత ఒక తీసుకుని ఒక బౌల్లో వేసుకుని ఈ స్టఫింగ్ ఈ విధంగా మధ్యలో ఉంచి చుట్టూరు అటు ఇటు క్లోజ్ చేసేసుకుని ఎడ్జెస్ ఈ విధంగా చేసుకోవాలండి హ్యాండ్తో అయితే ఈ విధంగా ఇలా చూపించినట్లు ఇలా తయారు చేసుకోవచ్చు మీకు ఇలా కానీ రాకపోతే మౌల్డ్ దొరుకుతుంది ఈ విధంగా దీనికి ఆయిల్ అప్లై చేసి ఈ చపాతీ విధంగా వేసి స్టఫింగ్ మిడిల్లో పెట్టి ఇలా క్లోజ్ చేసేయాలి గట్టిగా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా తీసేసుకోవాలి అదేవిధంగా అన్నీ కూడా చే తయారు చేసుకోవచ్చు ఇది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి మౌల్డ్ ఉంటే మాత్రం ఈ విధంగా కజ్జికాయల్ని తయారు చేసుకుని స్లో ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి అది తొందరగా కలర్ వచ్చేస్తాయండి అందుకని ఎక్కువ మంట పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి విధంగా ఫ్రై అయిన వెంటనే తీసేసుకోవాలి తీసేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వాయి యాడ్ చేసుకోవడం ఈ విధంగానే తయారు అన్నీ తయారు చేసేసుకోవచ్చు చాలా ఫస్ట్ టైం చేసినా కూడా పెర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ షుగర్ సిరప్ కోసం ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను దీంట్లో ఏమో వాటర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ ఈ పైన వేయడానికి వేయడానికనమాట దీని మీద ఇలా వేసుకుని డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటాయండి మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ